మీరేం చేయాలి? ఒక నిమిషం, మీరేం చేయాలి? మనం ఏం చేయాలి దీంట్లో? మనం జనాలకి కాపల కళ్ళు, జనసేన వైసీపీ చేసే దౌర్జన్యాలకి కాపల కళ్ళు. అందుకని నేను ఎందుకు వచ్చాను పాలిటిక్స్ ఉందా చెప్పడానికి, ఐ వాంట్ టు స్ట్రెంగ్తన్ డెమోక్రసీ. జగన్ అనేవాడు నిజంగా చెప్పాలని నా మైండ్లో లేడు. ఎందుకు చెప్తాను, జగన్ అనే జలగలు వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి. జగన్ అనేవాడు ఈరోజు పుట్టేవాడు కాదు, రేపొద్దున సమస్య పోయేవాడు కాదు, ఇది నిరంతరం. జగన్ ఉన్నంతకాలం వచ్చేవాడు పవన్ కళ్యాణ్ వాడు వస్తామండి, తప్ప ఒక రోజు లేట్ అవ్వచ్చు అంతే, కానీ వస్తాడు, వచ్చి ఎదుర్కొంటాడు, రావడం మనకు పక్క. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇట్ ఈస్ నేను పెట్టుకుంది, నేను ప్రతిరోజు చెప్పాను. నా భార్య బాధపడతాను తనంటే బాధపడుతుంది, ఏడుపు రావా, కన్నీళ్ళు రావా నా భార్యకి. తను అడిగింది, ఇన్ విచ్ వే ఐఎమ్ కళ్యాణ్, ఇన్ విచ్ వే ఐఎమ్ బీయింగ్ డ్రాగ్డ్ ఇన్ టు దిస్, ఎందుకు నన్ను దీంట్లోకి లాక్కొచ్చారు రాజు? నేను నాకు సంబంధం లేదు కదా, ఎక్కడో ఇంట్లో ఉంటాను, పిల్లల్ని చదివించుకుంటాను, కానీ నన్ను ఎందుకు లాక్కొస్తారు ఈ పాలిటిక్స్కి? నేను చెప్పాను ఇది దౌర్భాగ్యం, ఇంట్లో కూర్చున్న సీతమ్మ తల్లిని కూడా పట్టుకొచ్చేసారు వాళ్ళు రావణాసురుడు. ఇదేంటంటే మనిషి తాలూకు అదేముంటుందని పరవర్షన్ ఇది, మనం ఏం చేయలేము దీనికి. నేను నా భార్యను ఒకటి క్షమించమని అడిగాను, అంతే, సారీ, రియలీ సారీ. ఒకటి మాట చెప్పాను, మా అమ్మ కూడా ఒకటే మాట చెప్పాను, మనకెందుకు నాన్న ఇవన్నీ నేను చెప్పాను కదా. మా అమ్మ అంటుంది, ఎందుకు రా మన చిన్న కుటుంబాల వాళ్ళు వాళ్ళకి ఎందుకంటే, అమ్మ మనం కూడా భయపడితే ఇంకెలా అమ్మ, సుగాలి ప్రీతి తల్లి దివ్యాంగురాలమ్మా, చిన్నప్పటి ఉద్యోగం చేసుకునే వాళ్ళమ్మా, 14 బిడ్డ స్కూల్కి, రోజు స్కూల్కి వెళ్ళే బిడ్డ తిరిగి వస్తాను చూస్తామ్మా, ఆ బిడ్డ వెళ్ళి ఆ స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తే వాళ్ళ స్కూల్ వాళ్ళు ఫోన్ చేసి మీ బిడ్డను తీసుకుపో అంటే వస్తే బిడ్డ ఫ్యాన్కి ఎలాడుతూ ఉంది, 14 బిడ్డ. నాకు బాధ వస్తామ్మా, ఇవన్నీ మాట్లాడాలి నేను, సినిమాలు చెప్తే సరిపోదమ్మా నాకు. అంటే మమ్మ తల్లి బాధపడద్ది, సరే నాన్న నీ ఇష్టం. అంటే మా అమ్మకి ఒకటి చెప్పా, అమ్మ నీకు 5 పిల్లలు ఉన్నారు, 2 కొడుకులు 2 కూతుళ్ళు, ఇంకో కొడుకు దేశానికి ఇచ్చేసాను అనుకో, ఒకవేళ వాడికి ఏదన్నా జరిగితే నువ్వు దేశానికి ఒక బిడ్డను బలి ఇచ్చేసావమ్మా, ఎంతోమంది సరిహద్దులో సైనికులు చచ్చిపోతా ఉన్నారు, బిడ్డను బలి ఇచ్చేసాను అనుకో. మా అమ్మ ఏం మాట్లాడలేదు, కావు ఎందు మా అమ్మ ఏం మాట్లాడలా. సో ఒకటి ఒకటి చెప్పి ముగిస్తాను. విదురు నీతి ఉండదు. దుర్యోధనుడు మన రాయభారం తర్వాత ఇప్పుడు మన ధృతరాష్ట్రుడు పిలుస్తాడు విదురుని, అసలు ఏం జరిగింది, ఏంటి నాకు సలహా ఇవ్వని మొత్తం చెప్పంటే మొత్తం చెప్తాడు. జరిగింది ఒక్క వాళ్ళు అడుగుతున్న కనీసం 5 కదా ఇచ్చేసేయి అంటాడు. అసలు వాళ్ళకి కావాల్సింది అర్ధరాజ్యం ఇచ్చేయాలి కదా పాండవులకి, ఇచ్చేయంటే అప్పుడు నీతి చెప్తాడు, అది విదురు నీతి. అది చెప్తున్నప్పుడు ఆయన అనేది ఏంటంటే ఒక చాలా చిన్న మాట, అది చాలా బలమైంది. ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తిని, ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని, ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని వదులుకోక తప్పదు. అందుకని ధృతరాష్ట్రాన్ని నేను చెప్తున్నా, ఎంటైర్ ప్రజలు కష్టపడాలని నేను వదులుకోమంటే ఒక కొడుకును వదులుకోమన్నాను, నీకు దుర్యోధనుడు అనే కొడుకును వదులుకోమన్నాను. అతను కొడుకును వదులుకోలేదు, 200,000 దాదాపు 2 కోట్ల మంది ప్రజలు చచ్చిపోయారు ఆ రోజున. అంటే 18 అక్షౌహిణీల జనం కొట్టుకుంటే 16-17 1.5 అక్షౌహిణి మిగిలింది, అంతమంది జనం చచ్చిపోయారు. ఒక్కడిని వదులుకుంటే 18 కోట్ల మంది బతికేవాళ్ళు, ఒక్కడిని వదులుకోకపోవటం వల్ల ఇంతమంది ఇది చనిపోయారు. సో నేను కోరుకుంటుంది, మా అమ్మ కొట్టి చెప్పాను, అమ్మ నేను ఒక్కడిని బలి అయితే చాలామంది సఫరింగ్ అవుతుందమ్మా, పోతే నేను పోతాను, నేను నా ఆంధ్ర కోసం నా భారత భూమి కోసం నేను నిలబడతానమ్మా, ఈ వైసీపీ అనే కాదమ్మా, ఎనీ క్రిమినల్స్ ఇన్ పాలిటిక్స్ నేను ఎదుర్కొంటానమ్మా, నేను చచ్చిపోతే నా సంతోషం అమ్మా, బికాజ్ ఐ నేను నా నేల అంటే అంత పిచ్చి నాకు, నా జనం అంటే నాకు అంత ప్రేమ. సో నేను కోరుకుంటుంది
మీరు ధైర్యంగా వీధుల్లో వైసీపీ దౌర్జన్యాన్ని ప్రశ్నించండి, ప్రజాస్వామ్యాన్ని బతికించండి. మీకు ఏదన్నా హాని కలిగితే నా ప్రాణం పోయిన తర్వాత మీ ప్రాణానికి నేను నమ్ముతాను. అందుకని తిరిగి మనం ఉంగుటూరులో కలుసుకుందాం. ధర్మరాజు గారి నాయకత్వంలో బలమైన సభ చేద్దాం, వైసీపీని ఎండగడదాం. అందుకని ఒక్కసారి అందరం మరి ఏం చేద్దాం మనం, హలో ఏపీ, హలో ఏపీ, జై హింద్, జై జన.